హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఈరోజు మనకు దేశవ్యాప్తంగా కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఉధృతి, కొత్తగా 2.64 లక్షల కేసులు. సో మీకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతూ ఉందన్నమాట. తాజాగా 2,64,200 మంది కోవిడ్ సోకింది. ముందు రోజుతో కంటే 6.7% అదనంగా కేసులు పెరిగి చూశాయన్నమాట, అంటే పెరిగినాయి. రోజువారీ పాజిటివిటీ రేట్ ఏమో 14.78% చేరింది. సో నిన్న 17 లక్షల మంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా ఆ స్థాయిలో కేసులు అయితే నమోదైనాయి. సో దేశంలో మహమ్మారి విజృంభణకు దోహదం చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 5,700 అయితే రావడం జరిగింది. కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 12 లక్షలు దాటిపోయినాయి. క్రియాశీల కేసుల రేటు 3.48% ఎగబాకిని నిన్న 100,000 మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 3.65 కోట్ల మంది వైరస్ను జయించారన్నమాట. అంటే సోకగా ఇందులో 3.48 కోట్ల మంది వైరస్ను జయించారు. రికవరీ రేటు 95.20% చేరింది. 24 గంటల వ్యవధిలో 315 మంది వైరస్ కారణంగా చనిపోయారు. మొత్తంగా ఇప్పటివరకు 485,000 మంది చనిపోవడం అయితే జరిగింది. సో ఇది ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.